శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఆమడుగురు స్థానిక మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని మండల కన్వీనర్ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 62వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జయంతి వేడుకల సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అలాగే మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకి ప్రాథమిక వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గోపాలరెడ్డి మాట్లాడుతూ, ఆమడుగురు మండలంలో నిరుపేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసి పేదల పాలట కొంగు బంగారమై వరాలిచ్చారని, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించి విద్యావంతులు చేశారని, మండలంలోని రాజకీయంగా పల్లె రఘునాథరెడ్డికి చేదుడు బాదుడుగా ఉంటూ ఎంతోమంది నిరుపేదలకు, నాయకులకు, కార్యకర్తలకు ఉన్నత పదవుల కోసం తనవంతు సహాయ సహకారాలు అందించి నిరంతరం బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కృషి చేసి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. పల్లె ఉమా సామాన్య కుటుంబంలో జన్మించి శ్రీ బాలాజీ విద్యాసంస్థల సెక్రటరీగా ఎన్నో విద్యాసంస్థలు స్థాపించి అంతా మంది విద్యార్థులకు తీర్చిదిద్దిన ఘనత పల్లె ఉమాగారికి దక్కుతుందన్నారు. పల్లె ఉమాదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశయాలు కొనసాగుతాయని, పల్లె ఉమాగారి ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని వారు తెలిపారు. అయితే ఆమె జయంతి వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన నియోజకవర్గంలోనే కాకుండా పల్లె కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు, ఇష్టపడేటటువంటి వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల ఆమెను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈరోజు ఆమె యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పల్లె ఉమా మేడంకి అమడగూరు మండలం అనేది ఒక ప్రత్యేకత. పుట్టపర్తి నియోజకవర్గం కానీ, నల్లమాడ నియోజకవర్గం కానీ పల్లె రఘునాథరెడ్డి సార్ ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలుపొందాడో మిగతా మండలాల కంటే పల్లె ఉమా మేడంకి అమడగూరు మండలం అంటే అమితమైనటువంటి ప్రేమ, గౌరవము, అభిమానము. అమడగూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మరింత ఎక్కువ ఒక రకమైనటువంటి సొంత కుటుంబ సభ్యులుగా మేడం గారు మాట్లాడేది నేను ఎన్నో సందర్భాల్లో విన్నా, ఎన్నో సందర్భాల్లో చూశాను. ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మేడంకు ఎంతో ఇష్టమైనటువంటి తిరుపతి వెంకటరమణ స్వామికి దర్శించుకోవడానికి పోయేటటువంటి భక్తులకు తిరుపతి ప్రసాదం ఎంత ముఖ్యంగా, ఎంత దైవంగా కొలుస్తారో ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనగా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనగా, తెలుగుదేశం పార్టీని ఇష్టపడేటటువంటి ప్రజలనగా అంత అమితంగా మేడం గారు ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు నేను చాలా సందర్భాల్లో చూశాను. ఈ గ్రూప్ రాజకీయాలు కావచ్చు, లేదంటే ఇతరత్ర పనుల మీద అలిగే వాళ్ళు కానీ, దూరం అయ్యే వాళ్ళు కానీ సార్ను విమర్శించలేరు కానీ సార్తో కొంత దూరం అయ్యే వాళ్ళను తిరిగి మేడం వాళ్ళను పిలిపించుకొని ఇది కాదు అది సార్ని ఇబ్బంది పెట్టద్దండి, ఆయనకు మానసిక క్షోభను గురి చేయొద్దండి, మీ పనులు ఏమైనా ఉంటే ఆడ జరగకపోతే నా దగ్గరికి రాండి, నేను ఖచ్చితంగా సార్తో మాట్లాడి ఆ పనులు జరిగే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మాట చెప్పడం కాదు, ఎంతో మంది ఈ మండలంలో సీనియర్ నాయకుల దగ్గర నుంచి సాధారణ కార్యకర్తగా మేడంతో సొంత అమ్మగానో, చెల్లిగానో, తల్లిగానో, అక్కగానో ఈ రకమైనటువంటి భావనతో మేడం దగ్గర కూర్చొని మాట్లాడి పని సాధించుకొచ్చినటువంటి ఘనత నిజంగా మేడంకే దక్కుతుంది, పనిచేసినటువంటి ఆ ఘనత. కాబట్టి మనము మేడం ఏదైతే ఒక సామ్రాజ్యాన్ని మన చేతిలో తీర్చిదిద్ది పెట్టింది, ఒక రూపాన్ని, ఒక శిల్పాన్ని తయారు చేసి పల్లె కుటుంబం అనేటువంటి ఒక రూపాన్ని తయారు చేసి పల్లె రఘునాథరెడ్డి పాటలు ఈరోజు పల్లె కృష్ణకిషోరెడ్డి కావచ్చు, పల్లె ఉమా మేడం ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరినీ ఒక వ్యవస్థను తయారు చేసి మనకు కానుకగా ఇచ్చిపోయింది. ఆ యొక్క వ్యవస్థను మనం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కార్యకర్తలుగా ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి రానివ్వకుండా నిజంగా చెప్పాలంటే మనమందరం అదృష్టవంతులము. అటువంటి కుటుంబము ఈ నియోజకవర్గంలో రావడము, అటువంటి వ్యక్తులు మనకు దొరకడము రాజకీయ శక్తిగా ఈరోజు మన ముందర ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు, ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రంలోని ఏమైనా నడిపించగలడు, రౌడీనిజం చేయాలన్నా చేయగలడు, లేదంటే ఏదైనా ఒక వ్యవస్థను ఆక్రమించాలన్నా ఆక్రమించగలడు ఆయన అనుకుంటే. కాకపోతే ఆయన అది కాదు, ఆయన శాంతి స్వరూపుడు, నిజంగా పరమత సహనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి, ఇతర వ్యక్తులను ఇబ్బంది కలిగేటటువంటి మనస్తత్వం కాదు ఆ కుటుంబ సభ్యులందరిది. అటువంటి వ్యక్తులను నిజంగా నిత్యము ఆ భగవంతుడు అన్ని వేళలా అన్ని విషయాల్లోన కాపాడేటటువంటి విధంగా ఉండాలని చెప్పి రాబోయే కాలంలో పల్లె కుటుంబం మరింత పెద్ద స్థాయిలో రాజకీయ శక్తిగా ఎదిగి ఈ నియోజకవర్గ ప్రజలను సేవలు అందించే కార్యక్రమంలో ముందుంటారని ఉండాలని చెప్పి మేడం గారి ఆశీస్సులు వీళ్ళందరికీ మనకు ఉండాలని, ఆమె ఎక్కడున్నా స్వర్గంలో బాగా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.